ప్రభునేసుక్రీ స్వనామములో మీ అందరికీ వందనాలు. యాక్చువల్గా మేము రేపు ఇజ్రాయెల్ వెళ్తున్నాము. రేపు మధ్యాహ్నము 12 గంటలకు మాకు ఫ్లైట్ ఉంది. అయితే అక్కడ చాలా ప్లేసులు ఉన్నాయి, మీకు తెలుసు, యోర్దాను, తర్వాత ఎర్షలేము, ఈజిప్టు, ఇకపోతే పాలస్తీనా, ఇవన్నీ కూడా అక్కడ వెళ్ళి చూసి యేసుక్రీస్తు పుట్టినటువంటి ప్లేసు, ఆయన పెరిగిన స్థలము, ప్రకటించినటువంటి దేవాలయము, మరణించినటువంటి ప్లేసు, తిరిగి లేచినటువంటి యొక్క కొండ, ఆయన శిలోనెత్తుకొని ప్రయాణం చేస్తూ అక్కడ రాజమందిరం నుంచి ఎక్కడైతే నేరస్థాపన చేయబడుతుందో అక్కడి నుంచి తిరిగి కొండ మీదకి వెళ్ళడానికి ఉపయోగించిన మార్గము, ఆ తర్వాత గిచ్చమనే తోట, నెబో పర్వతము, మోషే మరి ఎక్కడైతే రాతి పలకలు ఇచ్చాడో అక్కడ స్థలము, కర్మేలు పర్వతము, నైలు నది, మధ్యతర సముద్రము, ఎర్ర సముద్రము, యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న ప్లేసు, గలీలియా, తర్వాత సూచక్రియలు చేసినటువంటి స్థలము, కోనేరు, ఇలా చాలా ప్లేసులు, శిష్యులను సందర్శించిన ప్లేసు, అక్కడ ఉన్నటువంటి ఓడరేవులు, పేతురు గారు నివసించినటువంటి ప్లేసు, ఎక్కడైతే ఏ మేడ మీద అయితే ఈ యొక్క రాత్రి బల్లను, ప్రభు బల్లను తీసుకున్నారో అక్కడ, ఇలా చాలా ప్లేసులు ఉన్నాయి. ఈ అన్ని ప్లేసులోకి వెళ్ళి సందర్శించి మరి భౌలికంగా ఎన్ని ఆధారాలు ఉన్నాయో అన్ని ఆధారాలు మనం చూసి వాటిని ఫోటో తీసుకొని వీడియో తీసుకొని మన వాళ్ళందరికీ, ఎందుకనంటే ఇట్స్ కాస్ట్ ఎక్కువ కదా, పోయి రావాలి చూడాలంటే చాలా కాస్ట్, కాబట్టి చాలామందికి మంచిగా ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. మనకు కూడా విశ్వాసము తో పాటు ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మనకు ఎక్కువగా దేవుని గురించి ఇంకా తెలియని ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి, మన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది అని కొన్ని రీజన్స్ వల్ల మనము ఈ యొక్క ప్లాన్ని 2022లోనే మనము అనుకున్నాం, కానీ అప్పుడు కుదరలేదు కరోనా వల్ల. బై గాడ్స్ గ్రేస్ ఈ టైము సెట్ అయింది. అన్ఫార్చునేట్గా నిన్నటి నుంచి మరి యుద్ధం అనేది స్టార్ట్ అయింది, అది సౌత్లో. ఇది పాలస్తీనాకు మళ్ళీ ఇజ్రాయెల్కు మధ్యలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద వారు. ఇది ఎప్పటికి కూడా జరుగుతూనే ఉంటాయి, కాకపోతే ఈసారి కొంచెం పెరిగింది. సో అయినప్పటికీ మరి కొన్ని పరిస్థితుల వల్ల ఎక్కడైతే సేఫ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనము సందర్శించి అనేక విషయాలు తెలుసుకొని రావాలనే ఒక ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాము. లెట్స్ హోప్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్, ఓకేనా? తర్వాత అసలు ఈ పాలస్తీనాకి మరియు ఇజ్రాయెల్కి మధ్యలో గొడవ ఎందుకు అని అంటే చాలా కారణాలు ఉన్నాయి, ఇటు భౌగోళికంగాను, ఇటు చారిత్రకంగాను, తర్వాత ఇటు ఖగోళపరమైనటువంటి చాలా ఇష్యూస్, రీజన్స్ అయితే ఉన్నాయి. అది మేబీ కొద్ది రోజుల్లో సాల్వ్ అవ్వచ్చు, మేబీ ఒక 1-2 ఇయర్స్లో ఇవన్నీ సాల్వ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాము. కానీ ఇప్పుడైతే అది ముదిరింది, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, అందరికీ తెలిసిందే అది. అయితే ఈ యెరూషలేం అనేది చాలా పవిత్రమైనటువంటి ప్లేస్ అన్నమాట, ప్రపంచంలోనే అతి పవిత్రమైనటువంటి సెన్సిటివ్ సిటీ అన్నమాట ఈ యెరూషలేం. ఎందుకనంటే అటు యూదులకు, క్రైస్తవులకు, ముస్లింలకు అందరి యొక్క విశ్వాసాలకు అనుగుణంగా, అంటే కావలసినటువంటి ఆధారాలతో వీరందరూ కూడా పవిత్రంగా కొలిచే స్థలం ఇది. రోమీయులు పరిపాలించినటువంటి సామ్రాజ్య చరిత్ర కలిగినటువంటి సిటీ అది. అటు దేవాలయాన్ని కూల్చిన తర్వాత దేవాలయాన్ని కట్టిన స్థలం అది, డేవిడు ఉన్నటువంటి స్థలము. తర్వాత పవిత్రమైనటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి మసీదులు ఉన్నటువంటి స్థలం అది, యేసుక్రీస్తు పుట్టి పెరిగి మరణించి తిరిగి లేచినటువంటి స్థలం అది. సో ఇలా చాలామందికి ప్రపంచంలోనే అతి సున్నితమైన, అతి పవిత్రమైనటువంటి స్థలంగా మనం దాన్ని చూస్తాము. అయితే ఈ స్థలం అనేది ఇప్పుడు ఇటు పాలస్తీనాకు, ఇటు
ఇజ్రాయెల్కి రాజధానిగా పిలువబడుతుంది. అయితే నాకు కావాలంటే నాకు, నాకు కావాలంటే నాకు అని దీని మీద ఎక్కువ ఇష్యూ జరుగుతుంది. అయితే ఐక్యరాజ్య సమితి అప్పుడే దీన్ని ఒక ఇంటర్నేషనల్ సిటీగా చేద్దాము, ఎవరికి వద్దు అన్నట్టుగా అన్నారు, కానీ ఎవరు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఇటు క్రైస్తవులు కానీ, ఇటు ముస్లింలు కానీ, ఇటు యూదులు కానీ అందరూ ఉండేటువంటి దేశం ఇజ్రాయెల్ దేశం, అందరికీ కావలసినటువంటి ప్రదేశము యెరూషలేము, అందరికీ వాస్తవాలు సత్యాలు ధర్మం ఏంటో నీతి న్యాయాలు ఏంటో తెలుసు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇలా కొట్టుకొని యుద్ధాలు చేసుకొని ఒకరొకరు చంపుకొని సాధించేది అయితే ఏమీ లేదు. ఎవరైనా సరే ఈ భూమి మీద ఉండిపోయే వాళ్ళు కాదు. ఈ భూభాగం మీకు వచ్చినా ఆ భూభాగం మీకు వచ్చినా జరిగేది ఒరిగేది ఏం లేదు. కానీ మనిషి యొక్క స్వార్థము, మనిషి యొక్క ఆశ, మనిషి యొక్క అధికారం అనేది ఇక్కడ ఒక డిఫరెంట్ వేలో పోవడం ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ స్థలాన్ని అప్పటికే కొంత స్థలాన్ని ఇటు ఇజ్రాయేలీలు ఆక్రమించుకున్నారు, కొంత స్థలాన్ని మేము ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పాలస్తీనా వాళ్ళు వేరే వేరే దేశాల సపోర్ట్ తీసుకొని యుద్ధాలు చేస్తున్నారు. దీనివల్ల దేశ ప్రధానులకు కానీ, పెద్ద పెద్ద మంత్రులకు కానీ, ఎవరికి కానీ, పెద్ద పెద్ద మతాధికారులకు కానీ ఎవరికి నష్టం లేదు. కానీ నష్టం వచ్చేది, నష్టపోయేది, ప్రాణాలు కోల్పోయేది, కుటుంబ సభ్యులను కోల్పోయేది ఎవరంటే సామాన్య ప్రజలు. మనిషికి విశ్వాస అంధత్వం ఉండకూడదు. విశ్వాసం అంటే దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని దాన్ని ఫాలో అవుతూ అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ఒకరిని చంపే లెవెల్కి, ఒకరిని హింస పెట్టే లెవెల్కి ఏ విశ్వాసం కూడా ఉండకూడదు. అది మంచిది కాదు. అది ముస్లింలైనా, క్రైస్తవులైనా, లేకపోతే హిందువులైనా, లేకపోతే యూదులైనా, ఎవరైనా సరే ఒక మనిషిని చంపమని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు, చెప్పడు కూడా. సరేనా, ఒకవేళ అది జరిగిందంటే అది దాని యొక్క హిస్టారికల్ రీజన్స్ మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇది కృపకాలము. కృపకాలం దేవుడే అందరి మీద కృప చూస్తూ, కృప చూపిస్తూ, ప్రేమతో అందరినీ ఆదుకుంటూ దేవుడు అంత మరి సత్యమును అర్థం చేసుకోవాలని ఇచ్చినటువంటి సమయం ఇది. ఈ టైంలో మనం సత్యాన్వేషణలు చేయకుండా, ఉన్న వాస్తవాలను అర్థం చేసుకోకుండా ఒకరిని ఒకరు చంపుకుంటూ ముందుకు పోవడం అనేది దేవుడు ఎప్పుడూ ఒప్పుకోడు. కాబట్టి సో ఇది ఈ మ్యాటర్ మనం పక్కన పెడితే రేపు ఇజ్రాయెల్ వెళ్ళడం అనేది మరి అవుతుందా అవదనే తెలియదు. కానీ ఫ్లైట్స్ అయితే బుక్ అయిపోయాయి, హోటల్స్ అయితే బుక్ అయిపోయాయి, అంతా ఫిక్స్ అయిపోయింది. ఇంకా మిగతాది అంతా దేవుడి చేతులకు వదిలేస్తున్నాము. ఒకవేళ వెళితే మాత్రం ఎక్కడెక్కడైతే సేఫ్గా ఉందో, ఎక్కడెక్కడైతే యుద్ధం ఉండదో అక్కడ మాత్రం చూసుకొని వస్తాము, లేదనంటే ఇక్కడే ఉంటాము. సరే అండి, జాగ్రత్త, టేక్ కేర్. దేవునిలో బలపడాలండి. మనం ఎంత వాక్యం తెలుసు అన్నది కాదు ముఖ్యము, ఎంత అర్థం చేసుకుంటాను అన్నది ఇంపార్టెంట్. సరేనా, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.